ఎంఎస్ఆర్సీపీ చాలా దూకుడు మీద ఉంది. ఇటు రాజీనామాలు చేస్తున్నారు, తర్వాత గర్జనలు అంటున్నారు, సవాళ్లు చేస్తున్నారు, దాంతో పాటు భూములకు సంబంధించి ఇంకా దూకుడు మీద ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఎందుకో టీడీపీ యాక్చువల్ గా రాష్ట్రం అంతా ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాంధ్ర అందులో విశాఖపట్నంలోనే టీడీపీకి అంతో ఇంత పాజిటివ్ గా వచ్చింది. ప్రకాశం జిల్లాలో 4 వచ్చినాయి, వాళ్ళ 4 వచ్చినాయి. అదే ప్రకాశం జిల్లాలో కూడా వచ్చినాయి, బట్ విశాఖపట్నంలో కూడా కొంత టీడీపీకి సంబంధించి అలాంటి వెనకబడి ఒక్క టచ్ గారు. ఇప్పుడు విశాఖలో ఉత్తరాంధ్రలో 3 అంశాలు ప్రధానంగా నడుస్తున్నాయి. అమరావతికి అంశానికి సంబంధించి విశాఖలో క్యాపిటల్ పెట్టాలి అన్నటువంటి అంశాన్ని వైసీపీ సీరియస్గా తీసుకుని రాజీనామాల వాళ్ళకు వెళ్ళి తొడలుగొట్టి సవాళ్లు విసురుతూ ఉంది. రెండో వైపు పాదయాత్రకు వస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకుంటాము, అరసవెళ్ళి కూర్చున్నట్టు వాళ్ళని తరిమి తరిమి కొడతాము, వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పని సవాళ్లు విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు నడుస్తుంది. రెండోది విశాఖలో దస్పల్లా భూములు, అది ఒక పెద్ద వివాదానికి సంబంధించిన అంశం నడుస్తూ ఉన్నది. 3 అంశం ఎవరైతే విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి 100,000 గజాలకు సంబంధించినటువంటి భూధందాకు సంబంధించిన అంశం వివాదం నడుస్తూ ఉంది. ఇంత పెద్ద వివాదం నడుస్తూ ఉంటే విశాఖలో మరి వైసీపీ నేతలు ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ వాళ్ళు చెలరేగి మాట్లాడుతూ ఉంటే టీడీపీ నేతల యొక్క మౌనం చాలా విస్మయానికి గురి చేస్తుంది. ఒక్కసారి ఎవరైతే వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ మాట్లాడినటువంటి బయట, అలాగే అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి బయట ఒకసారి రీప్లే చేయండి. అచ్చెన్నాయుడు నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే, లక్ష ఉంటే ఉత్తరాంధ్ర రక్తమే నీలో ప్రవహిస్తే, నువ్వు ఉత్తరాంధ్ర ప్రాంతీయుడమే నమ్మకుంటే, ఉత్తరాంధ్ర అమ్మ నాన్నకి పుట్టేవని నమ్మకం ఉంటే, సిగ్గు లక్ష శరం ఉంటే నువ్వు రాజీనామా చేయరా. సేవ్ ఉత్తరాంధ్ర, రాబందులు వస్తున్నాయి, జాగ్రత్త. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే, లక్ష ఉంటే ఉత్తరాంధ్ర రక్తమే నీలో ప్రవహిస్తే, నువ్వు ఉత్తరాంధ్ర ప్రాంతీయుడమే నమ్మకుంటే, ఉత్తరాంధ్ర అమ్మ నాన్నకి పుట్టేవని నమ్మకం ఉంటే, సిగ్గు లక్ష శరం ఉంటే నువ్వు రాజీనామా చేయరా. దువ్వాడ శ్రీనివాస్ గారు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి భాష అన్నమాట. ఒక అమ్మా నాన్నకి బుట్టుంటే ఈ పదాలన్నీ ఇక్కడ మొదలయ్యాయి, ఇక్కడి నుంచి మొత్తానికి అక్కడ దాకా వెళ్ళింది. అంటే ఎవరు డిఎన్ఏ టెస్ట్ సర్టిఫికెట్ వాళ్ళు పెట్టుకొని జోలి పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి, ఒక ఎమ్మెల్సీ ఇంకొక ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నటువంటి భాష అది సరే రా అన్న పర్వాలేదు, అమ్మకే బుట్టు ఎట్లా ఎంత దారుణమైనటువంటి భాషగా ఉంటుందో అర్థం కావట్లా. ఒకసారి ఈ అంశానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. సే ఉత్తరాంధ్ర, రాబందులు వస్తున్నాయి, జాగ్రత్త. ఇప్పటికే వచ్చి పడ్డాయి, సగం తిన్నాయి, మళ్ళీ మిగతా సగం తినేకుండా ఆపవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నన్ను రాజీనామా చేసేమనే అధికారం మీకెవ్వరికీ లేదు, నేను విశ్వసనీయతతో ఉన్నాను. 2019లో అమరావతి రాజధానిగా ఎన్నికలకు వెళ్ళాను, మీరు కూడా అదే మాట మీద వెళ్ళారు. ఈరోజు మాట మీరు తప్పారు, సుజల సేవంత్ ఇవ్వలేదు, దాని మీద రాజీనామా చేయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయింది, దాని మీద రాజీ చేయి. ఒకవేళ ఇవన్నీ కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇస్తున్నాను, నీకు ఒకవేళ ధైర్యం ఉంటే గవర్నమెంట్ డిజాల్వ్ చేయి, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకో, రేపు ఇల్లు డిజాల్వ్ చేయి, అందరం వెళ్దాం. నువ్వు 3 రాజధానులని చెప్పు, మేము అమరావతి రాజధానిని చెప్తాం, నీకు ప్రజలు ఓట్లు వేస్తే నీకు సిల్లిట్ కొడతాం, నీ మాటకే మేము కట్టుబడి ఉంటాం. కానీ నీ అవినీతి బయటకు రాకుండా ఉండాలని, నీ హత్యలు బయట పడకుండా ఉండాలని, ప్రజలు నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పక్కదారి పట్టించాలని ఇటువంటి డ్రామాలు ఆడి అమాయకులైనటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ధర్మం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి. రైట్ అజిత్ గారు, ఇక్కడ దువ్వార శ్రీనివాస్ ఏం మాట్లాడారు, అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు, ఈ అంశం చూస్తే ఒకటి అర్థం ఉందంటే భాష మాట్లాడుతున్నటువంటి భాషలో విమర్శలు చేసుకోవటం సహజం. కానీ ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి వికేంద్రీకరణ లేకపోతే విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టే అంశంలో సవాళ్లు ప్రతి సవాళ్ళు ఇచ్చుకోవటం, రెండోది దస్పల్లా భూముల వివాదం, మూడోది విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి 100,000 గజాల అన్యాక్రాంతమైనటువంటి భూమాయకు సంబంధించి భూదగాకు సంబంధించినటువంటి వివాదం,
ఈ మూడు అంశాలు నడుస్తున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లేదా ఒక స్పీచ్ లేదా ఒక యాక్షన్ ఒక ఇవన్నీ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మాత్రం ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కొంతమంది యాక్షన్లో ఉన్నారు, కొంతమంది అసలు యాక్షనే లేకుండా ఉన్నారు, కొంతమంది హీరోలుగా ఉన్నారు, కొంతమంది జీరోలుగా ఉన్నారు. ఆ హీరోలు ఎవరు, ఆ జీరోలు ఎవరు అనేటువంటిది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. హీరోలుగా ఎవరున్నారు, జీరోలుగా ఎవరున్నారు అన్నప్పుడు చూస్తే అయితే గారు హీరోలుగా ఇప్పుడు ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు దాని మీద పర్ఫెక్ట్గా మాట్లాడారు. సరే, వర్షన్, తెలుగుదేశం పార్టీ వర్షన్ రెండో అంశం చూసినప్పుడు ఎవరైతే పల్లా శ్రీనివాసు ఆయన మాట్లాడారు, అట్లాగే అయ్యనపాత్రుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆపకుండానే ఆయన మాట్లాడుతూ ఉంటారు, అట్లాగే బండారు సత్యనారాయణ గారు ఆయన మాట్లాడుతారు. అంటే యాక్షన్లో ఉన్నటువంటి వారు అనమాట. బండారు సత్యనారాయణ గారు కావచ్చు, అదిగారు వాళ్ళు హీరోలు అన్నట్టున్నారు, మనోళ్ళు వేసినట్టున్నారు హీరోలు అని. ఇప్పుడు మనం జీరోలుగా చూస్తే అటు చూస్తే విచిత్రం కలిగింది అనమాట. భరత్, ఎవరండి భరత్? భరత్ ఎవరు? తెలుగుదేశం పార్టీలో మూర్తి గారి మనవడు, బాలకృష్ణ గారి అల్లుడు, లోకేష్కి తోడల్లుడు. ఏందండి ఆయన? మరి ఆయన ఎక్కడ మౌనం? ఏందో విశాఖ నాకేం సంబంధం లేదన్నట్టుగా ఆయన ఏదో మౌనంగా మౌన మునిలాగా ఆయన ఏదో ఉన్నారు. మరి అర్థం కావట్లా, రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, ఎందుకు రెస్పాండ్ అవ్వడం నేను చెప్తాను. రెండో, ఆయన మనం చూస్తే జీరోలో చూస్తే అందరూ గౌరవించేటువంటి వ్యక్తి, ఈ యొక్క యంగ్స్టర్. ఇప్పుడు భర్త కూడా యంగ్ అండి, ఆయన కూడా మాట్లాడలేదు. మరి రెండో యంగ్ రామ్మోహన్ నాయుడు ఎంపీ, ఎర్రవనాయుడు గారు అబ్బాయి. అది ఎర్రవనాయుడు గారు ఉంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో అంత వివాదం జరుగుతూ ఉంటే మాట్లాడేవాళ్ళా? అంటే రామ్మోహన్ నాయుడు ఎర్రవనాయుడు కంటే బాగా మాట్లాడగలడని పార్లమెంట్లో శభాష్ అనిపించుకున్నాడు. మరి అంత శభాష్ అనిపించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు యొక్క మౌనం ఏంటో అర్థం కావట్లా. అంటే ఏంటి అంటే అది మేధావితనమా లేక ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక అట్లాగే చూస్తే వెలగపూడి రామకృష్ణ ఎవరు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే, మూడు సార్లు ఎమ్మెల్యే, ఆయన కూడా అంతే, ఆయన కూడా ఎక్కడ మాట్లాడలా. అంటే వీళ్ళు మౌనం, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అంశాల మీద మౌనం అర్ధాంగీకారమా లేక ఆ మౌనం యొక్క వెనక దాగి ఉన్నటువంటి మరొక కోణమా ఏంటనేది చాలా ప్రశ్నలు ఉత్పన్నం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళ మాట్లాడకపోవటం ఏంటి అన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. స్పష్టంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎందుకు వీళ్ళని హీరోలు, ఎందుకు వీళ్ళని జీరోలు అన్నామంటే అయితే గారు అక్కడ అసలు దస్పల్లా భూములకు సంబంధించినటువంటి వివాదం జరగకముందు లేదా అప్పుడు సిట్టేసినప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా విశాఖ వచ్చి ఇది చంద్రబాబు నాయుడు లోకేశుల బినామీతో ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ దోచుకుంటున్నారు అని చెప్పని స్వయంగా ఆయన మాట్లాడినటువంటి బయట నిన్న మనం వేశాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పని ఆయన ఆదేశించారు. ఆ రోజు నుంచి ఆ రోజు అమర్నాథ్ ఎవరైతే ఇప్పుడు మంత్రిగా ఉన్న అమర్నాథ్ ఇచ్చి వచ్చారు సిబిఐ కంప్లైంట్. మరి అట్లాంటి వివాదమైనటువంటి దస్పల్లా భూముల్ని గద్దల్లాగా తన్నుకుపోతే మీడియా అంతా గగ్గోలు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా బయట పెడితే వీళ్ళు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళ ముగ్గురు నలుగురు. మరి ఎందుకు కూర్చున్నారో అర్థం కావట్లా, వాళ్ళ మౌనం ఏంటో అర్థం కావట్లా. అంటే ఏంటి అంటే అది మేధావితనమా మౌనంగా ఉండటం లేదా మౌనం అర్ధాంగీకారమా, అంటే ఏదో ఉంది దాని వెనక వీళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇప్పుడు మరి ఎర్ర అచ్చెన్నాయుడు మాట్లాడాడు, పల్లా శ్రీనివాస్ మాట్లాడాడు, అయ్యన్న పాత్రుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంటే వృద్ధులు మాట్లాడతారు, యంగ్ టైగర్సు, మేము పులులు, మేము లెగిస్తే మనుషులం కాదు అని చెప్పని చెప్పేటువంటి వీళ్ళు మా మౌనం ఏంటి? అసలు చాలా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిస్తే వీళ్ళు మాట్లాడరు, అట్లాగే భువనేశ్వర్ గారిని తిడితే మాట్లాడరు, బ్రాహ్మణిని తిడితే మాట్లాడరు, దేవాంశుని తిడితే మాట్లాడరు, లేదా అసలు ఎవరినైనా కానీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీని తిడుతున్నా కానీ మాట్లాడరు. ఆ కిమిడి నాగార్జున ఒక ఆయన ఏందో అసలు, మరి ఆయన అధ్యక్షుడు నాకు అర్థం కాదు. అంటే నాకేమి వాళ్ళ మీద ఎవరు నాకు ఇదిగోలేదు అసలు. కానీ ఇంత జరుగుతుంటే పార్టీలో వీళ్ళ మౌనం ఏంటి, దేనికి వీళ్ళ మౌనం? అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అయ్యా నన్ను తిట్టాడు మీరు తిట్టడం అని చెప్తారా, లేకపోతే లోకేష్ ఫోన్ చేసి రామ్మోహన్ నన్ను తిట్టారు అన్న నువ్వు మాట్లాడండి అని చెప్తారా, లేకపోతే భర్తకు ఫోన్ చేసి చెప్తారా, ఏమో ఇదేమో అర్థం కావట్లా. మరి ఇంత లేకపోతే భయపడుతున్నారా, వీళ్ళైతే భయపడే రకాలు కాదు, మరి భయపడుతున్నారు యంగ్ టైగర్స్,
మరి భయపడితే మరి చెప్పేస్తే పోయింది తెలుగుదేశం పార్టీకి, మేము భయపడిపోతున్నాం మా వల్ల కాదు మహాప్రభు అంటే ఇంకో వృద్ధ సింహాలను చూసుకుంటారు. అయ్యన్న పాత్రులాగా 80 సంవత్సరాల వయసులో ఉండేస్తే వాళ్లే శుభ్రంగా పార్టీకి పనిచేస్తారేమో అనిపిస్తుంది. మరి అట్లనే చేయండి. అలా కాకుండా మేమే ఉండాలంటారు, మేమే ఉంటామంటారు. మళ్ళీ నేను ఇటు చూస్తేనేమన్నా వ్యవస్థలోనేమన్నా విషయంలోనేమన్నా పరిపాలన యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతారు, కానీ యువత యువతగా ఎప్పుడు బిహేవ్ చేయటం. ఇప్పుడు వారికి సంబంధించింది అస్తి గారు, అదేంటది టెక్నో ఇన్ఫ్రా ఎవరిది, గీతం భరత్ వాళ్ళది స్వయంగా మొన్న ఏదైతే భూములకు సంబంధించి విజయసాయిరెడ్డి గారి భూములకు సంబంధించి జనవరి నెలలో 2021 జనవరి నెలలో గీతం కాలేజీ సంబంధించి ప్రహరీ గోడ కూల్చివేశారు విజయసాయిరెడ్డి గారు. ఆ రోజు ఏం చెప్పారు, ఇది అక్రమ కట్టడం, ఇది మొత్తం స్వాధీనం చేసుకుంటాం, వీటి మీద కంప్లైంట్లు ఇచ్చామని చెప్పారు. కరెక్ట్గా 3 నెలలు కలిసి గారు గీతం కాలేజీకి సంబంధించినటువంటి స్వయంగా భరత్ తమ్ముడు భరద్వాజ్ అనుకుంటా, తనకు సంబంధించిన 6 ఎకరాలని విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు, వైట్ అమౌంట్ ఇచ్చారనుకుంటా. 6 ఎకరాలు దాదాపు 18 కోట్లు 20 కోట్లు అంతవరకు వైట్ వెళ్ళింది, దాని ప్రాపర్టీ వాల్యూ 100 కోట్లు ఉండిద్ది. మరి ఆ మాయ ఏందో అర్థం కాదు, ఆ మాయలో ఉన్నటువంటి అంశం ఏందో అర్థం కాదు. మరి చెప్పాలి కదా, గోడలో ఉంది కదా, ఆ గోడలో ఉందా లేకపోతే బిల్డింగ్లో ఉందా, అక్కడ మాయ ఉందా ఇక్కడ మాయ ఉందా, మీకు వ్యాపారాలు ఉన్నాయి లేదు, మీకు రాజకీయం ఉంటే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ఎంటైర్ క్యాడర్కి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు బాగొట్టుకున్నారు, కుటుంబాలను బాగొట్టుకున్నారు, కేసులు అయ్యారు, ఆస్తులు బాగొట్టుకున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, పోరాడుతూనే ఉన్నారు, కానీ మీరు మాత్రం మౌనంగా ఉంటారు. మీ మౌనం ఏందో ఎవరికి అర్థం కాదు, మీ మౌనానికి సంబంధించినటువంటి ఆంతర్యం ఏందో కూడా అర్థం కాదు. ఇది చాలా ప్రశ్నలు ఉండేది గారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఎంటైర్ నాయకత్వంలో ఇది విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం, వాళ్ళల్లో అనేక అనుమానాలు అనేక అపోహలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి నాయకత్వంతో మనం రేపు భవిష్యత్తులో మనం యుద్ధం చేయగలుగుతామా, ఇటువంటి నాయకత్వంతో భవిష్యత్తులో మనం గెలవగలుగుతామా, ఉత్తరాంధ్రలో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ వీళ్ళ మౌనంతో లేదా వీళ్ళ పోరాట లేమితో వీళ్ళ చేతగానితనంతో యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో 80 సంవత్సరాలు వృద్ధుడైనప్పటికీ అయ్యన్న పాత్రుడే పోరాటం చేస్తున్నాడు కదా గారు, పోలీసులు వస్తే గోడ దూకుతున్నాడు, పోలీసులు వస్తే యుద్ధం చేస్తున్నాడు, మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు, మళ్ళీ రేపు పొద్దున అధికారం రాగానే మొత్తం మేమే అంటారు, ఎస్ మేమే అంటారు, మేమే యంగ్ టైగర్స్, మేమే స్పీడు, మేమే మామూలుగా బుల్లెట్లు, మేమే కార్లు, మేమే పుల్లు, మేమే సింహాలు, మేమే ఏందో చెప్తారు అయితే వీళ్ళందరూ సరే వాళ్ళ గురించి మనం ఎందుకు ఇలాంటి టైం వేస్ట్ చేయడం కానీ కానీ విధానంలో అయితే అది బాగలేదు అన్నది చర్చ జరుగుతుంది. వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది, వాళ్ళు ఆలోచించకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. నాకు వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇది లేదు, అందరూ యంగ్ బాగుండాలని కోరుకునేటువంటిది తప్పితే ఎవరికి కూడా ఇది అంశం లేదు. శ్రీనివాస్ శ్రీనివాస్ ఏంటి సార్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, ఏంటి సార్? విశాఖపట్నంలో చూసుకుంటే గనక గడిచిన ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీ కైసం చేసుకున్నప్పుడు ఓకే రైట్ శ్రీనివాస్ బ్రేక్ వస్తుంది హరిస్ గారు లైవ్ ఫ్రీజ్ అయింది. అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఇదే గనక విశాఖలో ఇటువంటి అంశం గనక వైసీపీ వాళ్ళకి దొరికితే దసపల్లా భూములు కావచ్చు, సాయిరెడ్డి గారి భూమి వాదం కావచ్చు, ఈ పార్టీకి ఎంటైర్ నాయకత్వం ఆడ కాన్సన్ట్రేషన్ చేసేది, ఎంటైర్ నాయకత్వం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఎస్ అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏడ జరిగింది, ఎక్కడ వీటికి సంబంధించినటువంటి పోరాటం జరిగింది, అసలు ఏం మాయ జరిగిందని తలా ఒక పేపర్ ఎత్తుకొని కొత్త అంశాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాలు రంధ్రాన్వేషణ చేసి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఎంపీగా పోటీ చేసిన ఆయన మాట్లాడు, ఆ పక్కన ఉన్న ఎంపీ మాట్లాడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మాట్లాడు, అధ్యక్షుడు మాట్లాడు, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మాట్లాడు, ఎవరు మాట్లాడాలండి, ఎవరు మాట్లాడాలి? సరే శ్రీనివాస్ కనెక్ట్ అయిందా? సరే ఓకే రైట్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, ఉన్నారా? ఓకే శ్రీనివాస్ ఏంటి వివాదం, ఏంటి అంశానికి సంబంధించి? సార్ సార్ విశాఖపట్నంలో చూసుకుంటే గనక 4 ఎమ్మెల్యేలుగా గెలిచారు విశాఖ అర్బన్ లో, అయితే అర్బన్ లో గెలిచిన 4 కూడా ఒకరు వాస్తవాలి గణేష్ కుమార్ అయితే ఇప్పటికే పార్టీలు వీడి వైసీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది, మిగతా 3 కూడా గంటా శ్రీనివాసరావు గానీ గణబాబు గానీ వెలకూరు రామకృష్ణబాబు గానీ ఇప్పుడు మీరు ఏదైతే అంశాలు చెప్పారో ఆ అంశాల్లో అందరూ తటస్థంగానే ఉన్నారు, కానీ ఎవరు తెర మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడిని లోకేష్ ని కూడా దుర్భాషలాడుతున్న వాళ్ళు వ్యతిరేకించి కౌంటర్ ఇచ్చే దాఖలాలు అయితే మనకు కనబడలేదు. ప్రధానంగా చూసుకుంటే దత్తల్లో ల్యాండ్స్ కావచ్చు, వికేంద్రీకరణ కావచ్చు, రైతుల పాదయాత్ర కావచ్చు, ఏ అంశంలోని కూడా వీళ్ళు మాట్లాడిన పరిస్థితి లేదు సార్. ఎస్ ఓకే చూద్దాం, అంటే ఇక్కడ మరి లోకేష్ గారు వీళ్ళందరినీ పిలిచి ఏదైనా నోట్లో స్వీట్ పెట్టి లేకపోతే నోట్లో
లేకపోతే ఎక్కడో లోపం ఉంది, నాయకత్వంలో లోపం ఉందా లేకపోతే వాళ్ళలో లోపం ఉందా, కానీ మొత్తానికి ఆ లోపాలను సరి చేసుకోకుండా వీళ్ళు యుద్ధాలు చేయాలంటే ఆ యుద్ధాలు కూడా ఏ యుద్ధం కూడా గెలవదు కదా గారు. ఎప్పుడు కూడా యూనిటీతో చేసే యుద్ధం, నలుగురైనా కానీ యూనిటీతో చేసే యుద్ధం 10 మందిని ఓడించవచ్చట. ఇక్కడ యూనిటీ లేకుండా వీళ్ళు 10 మంది ఉండి వీళ్ళేం ఓడిస్తారు? అది సరే, ఓకే శ్రీనివాస్ రైట్. నెక్స్ట్ వంశీ గారు, ఇది మాత్రం గర్జిస్తావెందుకు పవన్ సైలెంట్ గా ఉండంటూ ఇక్కడ ఒక్క విషయం వంశీ గారు, మూడు రాజధానులు అనేది చాలా ప్రెస్టేజియస్ గా రేపు ఎలక్షన్లకు ఎజెండాగా, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అంటూ రాష్ట్ర ప్రభుత్వం దానికోసం మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధం, ఎలక్షన్ కైనా సిద్ధం అనే ఒక మెసేజ్ అయితే ఇస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులే